ఈ సోమవారం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునే భాగ్యం నాకు దక్కింది. చాలా సంతోషం. ముఖ్యంగా చైర్మన్ సుబ్బారెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 10,000 రూపాయల టికెట్ కొనుక్కుని దర్శనం చేసుకునే వాళ్ళకి నేను 2 సార్లు ఇప్పటికి వచ్చాను. 10,000 రూపాయల టికెట్ తోటి చక్కగా హారతి ఇచ్చేవారు, తీర్థం ఇచ్చేవారు. ఒక 15 మందిని నుంచోబెట్టి హారతి ఇవ్వటం, మళ్ళీ తెర ఇవ్వటం, మళ్ళీ ఇంకో 10 మందిని బ్యాచ్ని 15 మంది బ్యాచ్ని తిప్పడం చేసేవారు. ఇప్పుడు అది కూడా మానేశారు. ఇది చాలా బాధ కలిగించింది. 10,000 రూపాయలు టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళకి కనీసం హారతి ఇచ్చి ఆ తీర్థం ఇచ్చే ప్రసాదం ఇవ్వటం అన్న ఎదురుకి ఇలాగనే 10 మందిని 15 మందిని నుంచోబెట్టి ఆ రకంగా చేస్తే కరెక్ట్ అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. దీన్ని కూడా అలా లేకుండా అలా తీసుకొచ్చేసి ఆ ముందు నుంచి అలా తిప్పేయడం అనేది చాలా బాధ కలిగించింది. స్వామిని కళ్ళారా చూసిన భాగ్యం కూడా మాకు జరగకుండా పోతూ ఉంది. 10,000 రూపాయలు టికెట్ కొనుక్కుని దేనికోసం అంటే స్వామి యొక్క హారతి తీసుకోవచ్చు, తీర్థం తీసుకోవచ్చు, స్వామిని ఒక క్షణమన్న కళ్ళారా చూడొచ్చనే ఉద్దేశంతో మేము వస్తాం. కానీ ఇవాళ అది కూడా లేకుండా మామూలుగానే చూసేస్తుంటే నాకు చాలా బాధ కలిగించింది. నేను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, దీని విషయంలో పునరాలోచించండి. మీరు కావాలంటే కొన్ని టికెట్లు రిస్ట్రిక్ట్ చేసుకోండి, ప్రయారిటీ వచ్చినప్పుడు మేము వస్తాం. అంతే తప్ప మీరేమో టికెట్లు ఏమో ఇచ్చేసేసి చప్పుడు అయిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారో మరి ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇది చాలా బాధ కలిగించింది. నేను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మళ్ళీ పాత పద్ధతిని ప్రవేశపెట్టవచ్చుగా మరీ మరీ నేను కోరుకుంటున్నాను. ఆ 10,000 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళ 15 మందిని 20 మంది నుంచో పెడతాం, వాళ్ళకి హారతి ఇవ్వడం, మన స్వామికి హారతి ఇవ్వటం, అలాగే తీర్థం ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ తెరేయటం, మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకురావడం ఆ రకంగా చేస్తే మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. అది ఇదివరకు ఎల్వన్లో చేసేవారు, 10,000 రూపాయల టికెట్లో కూడా మొట్టమొదటి చేశారు, మళ్ళీ ఇప్పుడు మానేశారు. ఇది చాలా బాధ కలిగినటువంటి విషయంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను చైర్మన్ గారికి. దీని విషయంలో పునరాలోచించవలసిన కోరుతున్నాను. నమస్కారం.